మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ యాస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగో లోగోబర్గ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ వన్ సెవెన్ నైన్ త్రీ హాయ్ వెల్కమ్ టు ఓకే టీవీ నేను మిస్ మిస్ట్రావ్య మీ అందరికీ తెలుసు మనతో పాటు ప్రస్తుతం గాద ఇన్నయ్య గారు ఉన్నారు తెలంగాణ కోసం ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి స్పెషల్ ఇంట్రడక్షన్ కూడా అవసరం లేదు అయితే ఇప్పుడు గత ప్రభుత్వం ఓడిపోవడంలో కూడా ఒక రకంగా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి మరి ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా ఇష్యూస్ అయితే గ్రౌండ్లో వినబడుతున్నాయి అవన్నీ కూడా కల్పితాలా లేకపోతే నిజంగానే ఆ రకంగా మరి చాలా ఇష్యూస్ అనేవి నడుస్తూ ఉన్నాయి ఆ గ్రౌండ్లో సో రకరకాల అంశాల గురించి కావచ్చు లేకపోతే గాద ఎన్నయ్య గారికి మరి ఎమ్మెల్సీ ఇస్తారు ఇస్తారు అని చెప్పి మనం అందరం కూడా ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది యాక్చువల్గా మరి దాని గురించి కావచ్చు రకరకాల అంశాల గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు గాద ఎన్నయ్య గారు సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ సో నాకు తెలిసి సెకండ్ ఇంటర్వ్యూ అనుకుంటారు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత న్యూ ఇయర్లో ముఖ్యంగా అండ్ వన్ మంత్ అయిపోయింది కదా సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అయిపోయింది వన్ మంత్ సో ఎలా అనిపిస్తుంది మీకు కాంగ్రెస్ పాలన ఈ నెల రోజుల్లో అంటే వరకు అయితే ఇంకా ఈ గవర్నెన్స్ స్టార్ట్ కాలేదు అంటే ప్రభుత్వం యొక్క వాస్తవ పని విధానము ఏవైతే ఉంటుందో అది ఇంకా మొదలు కాలేదు నేను అనుకుంటా వాళ్ళు వచ్చిన ప్రమాణ స్వీకారం తదనంతరం వాళ్ళ ఆర్భాటాలు తర్వాత మంత్రివర్గ వాళ్ళు సెక్రటరీ వాళ్ళ వాళ్ళ ఛాంబర్లలో అక్కడ సెటిల్ కావడం వాళ్ళ ఆఫీసర్లు అందరు నియామకం చేసుకోవడం అంతే జరుగుతూ ఉంటది నాకు తెలిసి ఇంకా పిఎల్ అని పిఎస్ లని ఓఎస్డి లని పిఆర్ఓ లని కూడా పూర్తి స్థాయిలో ఇంకా ఏర్పాటు చేసుకున్నట్టు లేదు గోడీ పూర్తి మంత్రివర్గం కూడా ఇంకా ఏర్పాటు కాలేదు ఇది అప్పటికప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇది పార్ట్ వన్ మంత్రివర్గమే కదా ఇంకా పూర్తి స్థాయి మంత్రివర్గం కూడా లేదు ఇప్పుడిప్పుడే కొంత ముఖ్యమంత్రి కార్యాలయంలో అధికారుల నియామకం కావచ్చు లేకపోతే పిఆర్ఓల నియామకం కావచ్చు ఇంకా ఇతరత్ర స్టాఫ్ ఇప్పుడు ఇవాళ పేపర్లో చూసినాం సలహాదారులు కూడా వివిధ శాఖలకి సలహాదారులు కూడా కొంత ఏర్పాటు అనేది జరుగుతా ఉన్నట్టు కనపడుతున్నది అయితే ప్రధానంగా ఇప్పుడు ప్రజలేమో చాలా పెద్ద ఆశలు పెట్టుకొని ఉన్నారు ఎందుకంటే తొమ్మిదిన్నర సంవత్సరాల్లో తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేర్లేదని తెలంగాణ ప్రజల ఆ పట్టించుకోలేదని నిర్లక్ష్యం చేసిండని అహంకారంతో ఏమాత్రం కూడా ప్రజాస్వామ్య పాలన లేకుండా చేసిండని దాని మీద కోపంతో ఆవేదన తోటి బాధతో అరే మాకు ఏమి చేయకుండా పర్లేదు కానీ ఇంత అహంకారం ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఎందుకు తెలంగాణ తెచ్చుకున్నది ఎవరి కోసం ఎందుకోసం గడిల పాలన కోసమా ఫామ్ హౌస్ల పాలన కోసమా ప్రగతి భవన్ కోటరీ పాలన కోసమా కుటుంబ పాలన కోసమా లేకపోతే మన సంపదని మొత్తంగా కూడా పెట్టుబడిదారులకి దానదత్తం చేయడం కోసమా వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇష్టం వచ్చిన పద్ధతుల్లో ఈ భూములన్నీ కూడా కట్టబెట్టడానికి ఇట్లా అనేక రకాలుగా ఒక్క విషయంలో కాదు ఏదో కర్నూలు సాగుకు సవా లక్ష కారణాలు ఇక్కడ కూడా కేసీఆర్ వాటికి కూడా ఓటమి ఒప్పుకోవట్లేదు కదా సార్ ఓటమి అసలు ఎక్కడ కూడా ఏమాత్రం తగ్గట్లేదు ఒప్పుకోవట్లేదు ఇంకా అదే అహంకార పూర్తమైన మాటలు ఉన్నట్టు మాత్రం కనిపిస్తుంది అంటే మీరు అన్నట్టు మొదట్లో అట్లా ఉండే గాని అంటే మూడో తారీఖు ఫలితాలు వచ్చిన తర్వాత కొంతవరకు ఉండే ఇలా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత కొంత ఉండే అట్లా ఉండే గాని నేను అనుకుంటా ఈ సమీక్షా సమావేశాలు ఏవైతే ప్రారంభమైనయో ఈ క్రమంలో రోజు రోజుకి రోజు రోజుకి కార్యకర్తల నుంచి నాయకత్వంలో నుంచి వచ్చినటువంటి అనేక రకాల డిమాండ్లు అనుకోండి సలహాలు అనుకోండి సూచనలు అనుకోండి వీటన్నిటి విమర్శలే అనుకోండి వీటి వల్ల క్రమంగా మాట మార్చుకుంటూ వస్తున్నారు చూడండి మొదట్లోనేమో అసలు ఓటమిని అంగీకరించలేదు మేము ఓడిపోలేదు అన్న పద్ధతిలో మాట్లాడినరు తర్వాతనేమో ఫలానా వాళ్ళ వల్ల ఓడిపోయినాం ఫలానా ముప్పై రెండు యూట్యూబ్ ఛానళ్ల వల్ల అని అదొక ఆరోపణ చేసాండ్రు మళ్ళా తర్వాత ఏది కొంత ఎమ్మెల్యేలని మార్చుంటే ఎమ్మెల్యే అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొంతమందిని మార్చుంటే మనకి పరిస్థితి రాకపోవు ప్రభుత్వం మనదే వచ్చేదని అట్లా కొంత చెప్పు ఇట్లా ఆఖరికి మొన్న చివరిలో ఏమి గత వారం రోజుల క్రితం ఏమి కేసీఆర్ ఏం చెప్పిండు బహిరంగంగా సమావేశంలో ఈ ఓటమికి నేను బాధ్యత వహిస్తున్నాను నేనే పూర్తి బాధ్యత వహిస్తున్నాను అని ఆ ఓటమిని తన మీద వేసుకొని ఓటమిని అంగీకరించిన మొట్టమొదటిసారి అంటే ఎప్పుడు కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అది ఎంతమంది సలహాదారులైనా ఎంత మీడియా అయినా ఎంత రాజ్యాంగ చట్టబద్ధమైనటువంటి ఎన్ని ఉన్నా కానీ ప్రజలకే పాలకులు భయపడతారు ఎవరికి భయపడరు ఈ లెజిస్లేటర్స్ ఎప్పుడు కూడా భయపడేది ఎవరికి అంటే ప్రజలకి ఎగ్జిక్యూటర్స్ ఎవరి ఎవరికి భయపడతారు అంటే వాళ్ళకు భయపడతారు ప్రజలకు భయపడరు వాళ్ళకి అసలు ప్రజలకి సస్తే భయపడరు ఐఏఎస్లు ఐపీఎస్లు వాడు వాళ్ళ చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీలు కానీ డిఐజీలు కానీ ఐజీలు కానీ చీఫ్ సెక్రటరీ కానీ సెక్రటరీలు కానీ వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు భయపడేది ప్రజలకు కాదు రాజ్యాంగానికి కాదు చట్టాలకు కాదు వాళ్ళు భయపడేది ఓన్లీ లెజిస్లేటర్స్ కి లెజిస్లేటర్స్ భయపడేది ప్రజలకి అంటే అంతిమంగా ఏంటిది ఈ బటన్ ఎక్కడ ఉంది ప్రజల దగ్గర ఉంది కాబట్టి ఇవాళ ప్రజల నుంచి వస్తున్నటువంటి అనేక రకాల ఇటువంటి సూచనలు సలహాలు విమర్శలు వీటన్నిటిని చూసిన తర్వాత ఒప్పుకున్నారు ఆకాశంలో ఎగురుతున్నటువంటి పాలకులని లేకపోతే బ్రోకరేట్స్ భూమి తెచ్చేది ప్రజలే రాజ్యాంగం కాదు చట్టాలు కావు న్యాయస్థానాలు కాదు ఎంతో కొంత మీడియా నాలుగు వ్యవస్థలలో మూడు వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి అంతో ఇంతో నాలుగోదైనటువంటి మీడియా అది కూడా మళ్ళా సోషల్ మీడియా ఇవాళ ప్రజలకి ప్రశ్నించే గొంతుగా మిగిలి ఉన్నది కాబట్టి వీళ్ళు భయపడుతున్నారు కాబట్టి ఇవాళ పాలకులు భయపడాలన్నా ఎగ్జిక్యూటర్స్ భయపడాలన్నా జుడిషియరీ భయపడాలన్నా అది ప్రజల దగ్గర ఉన్నది ఆ శక్తి ఏదో చూడు కదా ఆ ఇది ఏడు సప్త సముద్రాల అవతల ప్రాణం ఎక్కడుందా అంటే చిలుకలో ఉందన్నట్టు వీళ్ళ ప్రాణం అంతా ఎక్కడుందంటే ప్రజల్లో ఉంది ప్రజల్లో ఉంది కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి వాళ్ళు ఏదో ఒక రోజు శిరసావించక తప్పదు కాబట్టి ఇప్పుడు ఒప్పుకుంటున్నారు సరే అది మనస్ఫూర్తిగా ఒప్పుకుంటుండా చిత్తశుద్ధితో ఒప్పుకున్నాడా తప్పనిసరి పరిస్థితులు ఒప్పుకుంటుండా అనేది పక్కన పెట్టినా అటువంటి ఒక గత్యంతర పరిస్థితిని ప్రజలు తీసుకొచ్చారు సోషల్ మీడియా తీసుకురాగలిగింది ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రజల విజయము సోషల్ మీడియా విజయము ప్రశ్నించే గొంతుల విజయమని మనం తప్పనిసరిగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటే అహంకారాన్ని వాళ్ళు పక్కన పెడితే నిర్లక్ష్యాన్ని పక్కన పెడితే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది లేకపోతే చరిత్రలో ఇటువంటి వాళ్ళు ఎంతో మంది చరిత్ర కాలగర్భంలో కలిసిపోయారు వీళ్ళెంత అందులో అసలు కేటీఆర్ అనే వ్యక్తికి కేటీఆర్ అనే వ్యక్తికి ఒక చరిత్ర ఉంది అని అయితే నేను అనుకోను కేసీఆర్ అంటారా ఆయన తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు దానికి ముందు కూడా ఆయన తనకు తాను తన చరిత్రని సృష్టించుకున్నా సృష్టించుకున్నాడు ఆయన ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి అనుకోండి అందరిలో ఒకడు ఆయన ఒకడే కాదు అందరిలో ఆయన ఒకడు అందరిలో ఆయన ఒకడు నేను ఎప్పుడు చాలా సార్లు భావించేది ఒకటే ఈజ్ నాట్ అట్ ఆల్ అ ఫిలాసఫర్ ఈజ్ ఎ గుడ్ అండ్ గ్రేట్ స్ట్రాటజిస్ట్ ఎవరైనా ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఒక మంచి ఫిలాసఫీని ఒక మంచి ఐడియాలజీని ఆయనకిస్తే దాన్ని మెరుగులు దిద్ది దాన్ని తీర్చిదిద్ది దానికి రంగు రుచి వాసన అంటాం కదా దానికి అన్ని తీసుకొచ్చి పెట్టి మంచి ఎత్తుగడ రూపొందించి వ్యూహరచన చేసి విజయానికి మార్గం సుగమం చేస్తాడు అది ఆయన దగ్గర ఉన్నది ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఆయన ఒక రా మెటీరియల్ ఇస్తే దాన్ని ఫిల్టర్ చేయగలుగుతాడు రా మెటీరియల్ ఆయన దగ్గర లేదు తెలంగాణ రామేటి తెలంగాణ అనే వాదం నినాదాన్ని ఆయన తెచ్చుకున్నది కాదు మాల మేము అలాంటి వాళ్ళం ఆయనకి ఇచ్చినాం అవును తెలంగాణ ఏందో చెప్పినాం ఎట్టొస్తుందో చెప్పినాం ఎందుకో చెప్పినాము చెప్తే అప్పుడు ఆయన దాని మొత్తాన్ని విశ్లేషించుకొని అవగాహన చేసుకొని అర్థం చేసుకొని దాన్ని సాధన కావాల్సినటువంటి అవకాశాలు ఏంటి అనే దాన్ని మా నుంచి తెలుసుకొని తెలుసుకొని ఆ వ్యూహాలు ఇస్తే ఎత్తుగడలు చేసిండు ఆయన ఆ ఎత్తుగడల్లో ప్రధానంగా ఏంటిది రాజకీయ ఎత్తుగడలు చేసింది ఆయనకు చరిత్ర ఉంది కేటీఆర్కి ఏముందమ్మా కేటీఆర్ అసలు కేటీఆర్ తెలంగాణకు వారసుడు కాదు రాష్ట్ర సాధనకు వారసుడు కాదు వారసుడు కాదు మరి ఏం కాని దాన్ని పట్టుకొని ఇప్పుడు ఆయన మాట్లాడే తిక్క తిక్క మాటలు కూడా రోజుకొక తిక్క మాట అరే అమెరికాలో పోయి అక్కడ ఇంగ్లీష్ లో ఏమి ఇంగ్లీష్ మాట అసలు ఇంగ్లీష్ ప్రపంచంలో ఇంగ్లీష్ అనేది ఏ దేశానికి మాతృభాష కాదు అదొక కిచడి లాంగ్వేజ్ అది ప్రపంచంలో ప్రపంచ దేశాలకు అందరికి వాళ్ళ వాళ్ళ భాషలు ఉన్నాయి మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగో బాగ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్